తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా ఆత్మీయులతో మరోసారి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇందులో విడుదలవుతున్న ప్రతి వాక్యం ఆత్మానుసారముగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పాలని, బలపరచాలని, నడిపించాలని, స్థిరపరచాలని, ఉజ్జీవాన్ని దయచేయాలని, ఆత్మీయంగా నేను ఈ వాక్యం కట్టాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ఆత్మీయులారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నేటి మన దిన దైవ సందేశం కట్టుకొనుట. ఆత్మీయులారా, మనము దేవుని రాజ్యమును కట్టుటకు దేవుని కృప పొందుకున్న వారం. అయితే మనము ప్రయాసపడి వాక్యానుసారముగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని దేవుని రాజ్యాన్ని కట్టుటకు దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నీ మీద అభిషేకం ఉన్నది, నీ మీద ఒక ప్రణాళిక ఉన్నది, నీ మీద దేవుని ఉద్దేశాలున్నాయి. నీవు దేవుని రాజ్యం కోసము, దేవుని పని కోసము ఏర్పరచబడిన బిడ్డవని మరచిపోవద్దు. నీ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టుటకు నీకిచ్చిన పిలుపును బట్టి, దర్శనాన్ని బట్టి, సమర్పణను బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, కట్టుకొనుట అన్న ఆత్మీయ అంశం ద్వారా మనం మాట్లాడుకుందాం. ఈ వాక్యము నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే బైబుల్ గ్రంథములో కట్టుట అనేది దేవుని ఉద్దేశం, కూలగొట్టుట అనేది సాతాను ఉద్దేశం. ఆత్మీయంగా సేవకుడు కట్టుటకు ప్రయాసపడతాడు. ఆత్మీయంగా వాక్యాన్ని అవగాహన లేకుండా దుర్బోధ చేసేవారు రాజ్యాన్ని, సంఘాన్ని కూలగొట్టుటకు వారు ముందుకు ప్రేరేపించబడతా ఉంటారు. అయితే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితాన్ని సాతాను గాడు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుండగా సేవకుడు నిన్ను కట్టుతూ ఉంటాడు. ఆయన వాక్యానుసారంగా నిన్ను కట్టినప్పుడు నువ్వు స్థిరంగా, బలంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటావు. అయితే కొన్ని విషయాలు కట్టుట అన్న అంశం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా ఆదికాండ 35:1 మొదటి రాజుల గ్రంథము 17 మనం ధ్యానించింది. అక్కడ బలిపీఠము కట్టుట అన్నది కనబడుతుంది. అబ్రహాము గారు 4 రకాల బలిపీఠాలు కట్టినారు. మొదటి బలిపీఠము ఆరాధన బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము, సమర్పణ బలిపీఠము. ఇలా అబ్రహాము గారు తన ఆత్మీయ యాత్రలో బలిపీఠాలను కట్టి దేవుని గణపరచారు. యాకోబు బలిపీఠాలను కట్టినాడు. ఇస్సాకు బలిపీఠం కట్టుకున్నాడు. మోషే బలిపీఠాన్ని కట్టినాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే దావీదు బలిపీఠాన్ని కట్టినాడు. ఆత్మీయులారా, నోవాహు బలిపీఠం కట్టినాడు. మొదటి మాట ఏం కట్టుకోవాలి మన జీవితంలో అంటే, కర్మేలు అనే కొండ మీద ఏలియా ప్రవక్త నిలబడితే అషారా దేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు కలిపి 850 ఒకవైపు నిలబడ్డారు. అక్కడ చెదిరిన బలిపీఠాన్ని తిరిగి ఏలియా కట్టెను అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీవు నేను మన ఆత్మీయ జీవితంలో పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రార్థన జీవితం మీద మన కుటుంబం కట్టబడాలి. ప్రార్థన అనే బలిపీఠం మీద మన సేవ కట్టబడాలి. ప్రార్థన అనే బలిపీఠం మీద మన
ఆత్మ సంబంధమైన సేవ కట్టబడాలి. ఆత్మీయులారా, మన ఆత్మీయ జీవితంలో కూలిన బలిపీఠాన్ని, చెదిరిన బలిపీఠాన్ని, కృంగిన బలిపీఠాన్ని, పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా తిరిగి కట్టుకున్నట్టుగా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే బలిపీఠాలను కడతామో అప్పుడు అషారదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు కిద్రోను వాగు దగ్గర హతమార్చిన దేవునికి స్తోత్రం. మొట్టమొదట నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని కట్టే వ్యక్తిగా నిలబడు. ఎవరి జీవితంలోనైతే ప్రార్థనా బలిపీఠం కట్టబడుతుందో వారి ద్వారా దేవుని మహా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే బలిపీఠం ఈరోజు సరి చేసుకో. ప్రార్థన అనే బలిపీఠాన్ని క్రమపరుచుకో. బలిపీఠం ఆరాధనకు సాదృశ్యం. ఆరాధన బలిపీఠాన్ని కట్టు. బలిపీఠం సమర్పణకు గుర్తు. బలిపీఠం సమర్పణ అనే ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. బలిపీఠం దేవునితో సమాధాన స్థితి. సమాధానమైన బలిపీఠం కట్టుకో. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూలిపోయిన బలిపీఠం నీ ఆత్మీయ జీవితం అలా ఉందేమో, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత జ్ఞానం గల వ్యక్తివైనా, ఎన్ని డిగ్రీలు నీకున్నా ప్రార్థనా బలిపీఠం కట్టుకోలేని స్థితిలో ఉంటే ప్రతిరోజు పడిపోతావు, ప్రతిరోజు కూలిపోతావు, ప్రతిరోజు పాపములు ఉంటావు, ప్రతిరోజు చెదిరిపోతావు. ప్రార్థన బలిపీఠం నీ ఆత్మీయ జీవితంలో కట్టబడునుగాక. హల్లెలూయా. మోషే ఊరి వెలుపల బలిపీఠం కట్టుకున్నాడే. మన ఆత్మీయ జీవితంలో బలిపీఠాలను కట్టే వ్యక్తులముగా బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. కట్టాలి ఈరోజు బలిపీఠం. దేవునికి స్తోత్రం. 12 రాళ్లను తీసి కట్టుకున్నాడు, క్రమముగా కట్టుకున్నాడు, ఆత్మీయంగా కట్టుకున్నాడు, అందరు చూస్తుండగా కట్టుకున్నాడు. ఈరోజు కట్టుకో బలిపీఠం. ప్రైజ్ అల్లా, హల్లెలూయా. రెండవ విషయం, ఆత్మీయులారా ఏం కట్టుకోవాలి? రెండవది చూస్తే రూతు గ్రంథం 3:3 నయోమి చెప్తుంది, నీవు బోయాజు దగ్గరికి వెళుతున్నావు కుమార్తె, నువ్వు స్నానము చేసి తైలము రాసుకొని బట్టను కట్టుకొని ఆత్మీయంగా ఆ వస్త్రము పరిశుద్ధమైన వస్త్రం కట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. ఏ వస్త్రం? ప్రియుణ్ణి కలుసుకోవాలి, పెళ్లి కుమారుని కలుసుకోవాలి, బోయాజుని కలుసుకునే ముందు పరిశుద్ధ వస్త్రము కట్టుకో బిడ్డ. నీ వస్త్రము మలినమైపోయినదేమో, నీ భక్తి మలినమైపోయినదేమో, నీ ఆత్మీయత మలినమైపోయినదేమో, నీ సాక్ష్యం మలినమైపోయినదేమో, ఈ రోజున పరిశుద్ధ వస్త్రం కట్టుకో. ప్రశస్త వస్త్రాన్ని కట్టుకో, రక్షణ వస్త్రాన్ని కట్టుకో, నీతి అనే మరుపును కట్టుకో. దేవునికి స్తోత్రం. గమనించండి, రెండోది పరిశుద్ధమైన బట్టను కట్టుకో. అది పెళ్లి వస్త్రానికి సాదృశ్యం. పెళ్లి వస్త్రాన్ని కట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో బలిపీఠాన్ని కట్టుకో. రెండోది ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ వస్త్రాన్ని కట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియుడైన యేసు మేఘముల మీద రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ రక్షణ వస్త్రము, నీ పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము. ఆత్మీయంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, కట్టుకో. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ రక్షణ వస్త్రం మలినమైతే వాక్యము చేత ఉతుక్కో. దేవునికి స్తోత్రం. మంచి బట్టను కట్టుకొని పొలములోనికి వెళ్ళు. బోయాజు అక్కడ ఉన్నాడు, ఆయన కాళ్ళను ఆశ్రయించు. నువ్వు దీవెన పొందే సమయం. తైలం స్నానము చేసింది, తైలం రాసుకుంది, బట్టను కట్టుకుని. ప్రైజ్ ది లార్డ్. సంఘమా,
వాక్యం అనే బట్టను కట్టుకుందాం, నీతి అనే బట్టను కట్టుకుందాం, పరిశుద్ధత అనే బట్టను కట్టుకుందాం. హల్లెలూయా. కట్టబడాలి నువ్వు దేవుని వాక్యము చేతని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వస్త్రాన్ని కోల్పోయి ఆత్మీయంగా దిగంబరత్వంలో ఉన్నావేమో ప్రభా, ఈరోజు నాకు వస్త్రము దయచేయి ప్రభా అని తిరిగి నీ వస్త్రాన్ని కట్టుకో. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతుండగా ప్రభువు లోబడు. మూడోది ఆత్మీయులారా, ఏం కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితంలో? యోనా గ్రంథం 3వ అధ్యాయంలో వారు గోనె పట్టను కట్టుకున్నారు. 2వ సమయాల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనంలో దావీదు గోనె పట్ట కట్టుకున్నారు. ఎందుకు ఈ గోనె పట్ట కట్టుకుంటారు అంటే, వారి ఆత్మీయ జీవితంలో కోల్పోయిన ఆత్మీయ స్థితిని తిరిగి పొందుకోవడానికి, లేదా దేవుని కృపను పొందుకోవడానికి, లేదా దేవునితో సహవాసంలోనికి రావడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారు గోనె పట్టను కట్టుకొని. ఈ గోనె పట్ట దుఃఖానికి సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అయితే వారు నినివే పట్టణస్తులు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేయించున్నారు. ఆత్మీయులారా, ఈ గోనె పట్ట మన ఆత్మీయ జీవితంలో తగ్గింపునకు సాదృశ్యం. దీనత్వాన్ని కట్టుకోవాలి, దీనత్వాన్ని ధరించుకోవాలి. వారు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. అహము చావాలి, గర్వము చావాలి, కోపము చావాలి, ఈర్ష చావాలి, ద్వేషం చావాలి, పగ చావాలి, ఇవన్నీ చంపుకున్న వారు గోనె పట్టను కట్టుకుంటారు. గోనె పట్ట కట్టుకోవడం అంటే, దేవా నీవు నన్ను కనికరించు, నా మీద కృప కుమరించు అని ప్రాధేయపడుట. ఆత్మీయంగా గోనె పట్ట కట్టుకున్న ప్రతి భక్తుడు కనికరించబడ్డాడు, కృప పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడు, తిరిగి నిలబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో సహోదరుడా సహోదరి, బలిపీఠాన్ని కట్టుకో. 2వది పరిశుద్ధమైన బట్టన వస్త్రమును కట్టుకో. 3వది గోనె పట్టను కట్టుకో. దీనత్వమైన వస్త్రాన్ని కట్టు. ఈ గోనె పట్ట కట్టుకున్న వాళ్ళలో 4 విషయాలు ఉంటాయి. వారి స్థితిని ఒప్పుకుంటారు, 2వది వారి పాపాన్ని ఒప్పుకుంటారు, 3వది దేవుడితో సమాధాన పడతారు, 4వది వాళ్ళ ఆత్మీయ జీవితంలో ప్రలాపిస్తారు, ప్రభుతో సమాధాన స్థితి వచ్చింది. ఈ రోజున ఈ గోనె పట్ట అనుభవము ఇశ్రాయేల్ ప్రజలు ధరించినప్పుడు దేవుడు పశ్చాత్తాపుడై తన మనస్సును త్రిప్పుకొని నినివే పట్టణాన్ని కనికరించినాడు, ముందు చూపినాడు, ఆ పట్టణంలో ప్రజలను క్షమించినాడు. ఈరోజు కట్టుకో అని ప్రభువే నీతో మాట్లాడుతుండగా నిర్లక్ష్యము చేయకు సహోదరుడా సహోదరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయాన్ని చూస్తే, 1వ గ్రంథం 20వ అధ్యాయం 38వ వచనం, నిర్గమకాండంలో చూస్తే కూడా అహరోను సంతతి తన కుమారులకు వారి తలల మీద పాగాను కట్టెను అంటారు. పాగా కట్టుకొని, ఈ పాగ దేనికి సాదృశ్యం అంటే కిరీటానికి సాదృశ్యం, నీ తల ఎత్తబడుటకు సాదృశ్యం. దేవునికి స్తోత్ర. ఈ పాగ కట్టుకున్న తర్వాత పాగకు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అన్న పేరు ఉంటుంది. ఆత్మీయులారా, ఈ పాగ ఖ్యాతికి, ఘనతకు, సేవకు, యాజకత్వానికి, సమర్పణకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ పాగ కట్టుకునేవారు జీవితాన్ని సాక్రిఫై చేస్తారు, జీవితాన్ని బలిపీఠం మీద పెట్టుకొని వారి జీవితాన్ని దేవుని సేవకు దారపోయటకు గుర్తుగా ఉంది. అహరోను సంతతిలో ఉన్న తన కుమారులు
భాగాలు కట్టుకున్నాడు. అది పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది, అది సమర్పణ జీవితాన్ని చూపిస్తుంది, అది అభిషేక జీవితాన్ని చూపిస్తుంది. ఈ రోజున నీవు బలిపీఠాన్ని కట్టు, రెండోది పరిశుద్ధ వస్త్రం కట్టుకో, మూడోది గోనె పట్ట అనుభవాన్ని కట్టుకో, నాలుగోది భాగాలను కట్టుకో. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా నువ్వు అలంకరించబడాలని ప్రభువే నీతో మాట్లాడుతుండగా భౌతిక అలంకరణ మీద నీ మనసు పెట్టుకున్నావు, భౌతికమైన అలంకరణకు నువ్వు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు. బాహ్య పురుషుడి మీద నీ మనసుంది, అంతరంగ పురుషుడైన క్రీస్తు నీలో బలహీనపరచబడుతున్నాడు. నీ అంతరంగ పురుషుడైన క్రీస్తు బలపరచబడునుగాక. హల్లెలూయా. ప్రభువే నిన్ను దర్శిస్తుండగా, ప్రభువే నీతో మాట్లాడుతుండగా ఈ రోజున సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో భాగాను కట్టుకో. నీవు పరిశుద్ధ యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజవని మర్చిపోకు. ప్రభు నిన్ను అభిషేకించి ఉన్నాడని మర్చు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ప్రభువే ఈ రోజు నిన్ను దర్శిస్తుండగా, తండ్రి నేను పరిశుద్ధత అనే భాగాను కట్టుకోవాలి తలకు. ఆమేన్. బాసికములుగా నీ కనులకు వాక్యాన్ని కట్టుకోమని, నీ గౌనులకు వాక్యాన్ని కట్టుకోమని, నీ చేతికి వాక్యాన్ని కట్టుకోమని దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. లోకానుసారమైన గుమ్మాలకు కట్టుకుంటూ, నీ కనుల బొమ్మల మీద మధ్యలేదో కట్టుకుంటూ, నీ చేతికి ఏదో ఏదో కట్టుకుంటున్నావేమో, ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుని వాక్యంతో కట్టబడాలి అని దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐదో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, నెహెమ్యా గ్రంథం 4:1, నెహెమ్యా 4:1 2వ అధ్యాయంలో పడిపోయిన ప్రాకారములను చూచి తనతో పాటు కొందరు నిలబెట్టినప్పుడు, కలిసి కట్టుదామన్నప్పుడు ఆ ప్రజలు కూడా లేచి నిలబడ్డారు. లేచి నిలబడ్డప్పుడు వారు దర్శనంలో పాలిభాగస్సులైనారు. వారు కూలిన గోడలను గుమ్మములను తిరిగి కట్టెను అనింది. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారములను కట్టే వ్యక్తిగా, కాలిపోయిన గుమ్మములను కట్టే వ్యక్తిగా 12 గుమ్మాలను నెహెమ్యా తిరిగి కట్టినాడు. గొప్ప ఉజ్జీవం కలిగింది. అక్కడ కట్టుతున్నప్పుడు టోబియా సన్బల్ట్ గెరాషములు నవ్వుకున్నారు, ఏళ్ళ చేసినారు, తృణీకరించినారు. అయినప్పటికీ చెత్త ఎక్కువైంది, విస్తారమైంది, బరువులు మోయలేమని వారు చెప్తున్నా గానీ నెహెమ్యా వారిని బలపరిచి గోడలను కట్టించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆత్మీయ రంగంలో, మన ఆత్మీయ జీవితంలో ఒక మత్స్యపు గుమ్మం, ఒక గొర్రెల గుమ్మం, ఒక పెంట గుమ్మం వాక్యానికి సాదృశ్యం. ఇలా 12 గుమ్మాలను తిరిగి కట్టినాడు. యెరూషలేములో ఉజ్జీవం వచ్చింది. ఈ రోజున ఆత్మీయ సహోదరుడా సహోదరి, గుమ్మాలు కాలిపోయిన మానవుని జీవితానికి గుర్తు. కాలిన బ్రతుకులను తిరిగి కట్టుదాం, కూలిన జీవితాలను తిరిగి కట్టుదాం, దేవుని సన్నిధిలో వారిని ప్రార్థన పూర్వకంగా కట్టుదాం, దేవుని సేవలో వారిని తిరిగి కట్టుదాం. అయితే ఆత్మీయులారా, చెదిరిన గోడలు, కూలిన గోడలు, కాలిపోయిన గుమ్మాలు ఉన్నాయి. ఆత్మీయంగా మన చుట్టూ కూడా పాపంలో కాలిపోతూ, శాపంలో కాలిపోతున్న ప్రజలు నీ కళ్ళ ముందు కనబడుతుండగా తిరిగి వారిని కట్టడానికి నిలబడదాం, తిరిగి వారిని బలపరచడానికి నిలబడదాం. ప్రభువా, మా జీవితంలో మేము నెహెమ్యాలని సమర్పణ కలిగి తిరిగి కట్టుటకు నన్ను బలపరచు. మొదటి మాటగా బలిపీఠం కట్టు అని ప్రభు మాట్లాడు. రెండోదిగా పరిశుద్ధ వస్త్రాన్ని కట్టుకో అని ప్రభు నీతో మాట్లాడిన. మూడోదిగా గోనె పట్ట అనే అనుభవ దీనత్వం అనే వస్త్రం కట్టుకోమని ప్రభు నీతో మాట్లాడిన. నాలుగోది పాగా అనే పరిశుద్ధతను కట్టుకోమని ప్రభు నీతో మాట్లాడిన. ఐదోది ప్రాకారములను కట్టు అని ప్రభు నీతో మాట్లాడిన. మానవ జీవితాలను కట్టు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, ఈ రోజున నువ్వు కట్టుతున్నావా, కూలగొట్టుతున్నావా ఆలోచించు. ఆత్మీయంగా కట్టే పరిచయం ఇచ్చాడు. బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టు,
గడ్డి కర్ర కోయకాలతో కాదు, నిలిచే వాటిని కట్టుకో, కాలిపోయే వాటిని కాదు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ధనముతో సేవను కట్టలేవు, నీ సొంత జ్ఞానముతో సేవను కట్టలేవు, నీ లాజిక్లతో సేవను కట్టలేవు, కుటుంబాన్ని కూడా కట్టలేవు. దేవుని సన్నిధిలో వచ్చే ప్రత్యక్షత ద్వారా నువ్వు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ప్రార్థన జీవితం నీలో తక్కువైపోయింది, ఆత్మీయ ఆసక్తి తక్కువైపోయింది, నీలో సమర్పణ తక్కువైపోయింది, నీలో ఆ మొదటి ప్రేమ తక్కువైపోయింది, నీలో ఆ మొదటి వైరాగ్యం తక్కువైపోయింది, నువ్వు చల్లారిపోయిన వ్యక్తిగా, నీ బలిపీఠము బూడిదై కూలిపోయిన ఉన్నది. అయితే నీ బలిపీఠాన్ని రోజు తిరిగి కట్టు, నీ ఆత్మ జీవితంలో గోనె పట్టను కట్టుకో అని ప్రభువే చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రభుని దర్శిస్తున్నాడు సహోదరుడా, సహోదరి. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో కట్టుకో అని ప్రభు చెప్తుండగా నువ్వెందుకు కట్టుకోలేకపోతున్నావు? ప్రభువా నన్ను తిరిగి కట్టు ప్రభువా అని అడుగు. ప్రభు నిన్ను కట్టబోతున్నాడు. మారాని జీవితాన్ని కట్టబోతున్నాడు, కూలిపోయిన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, చెదిరిపోయిన నీ సంఘాన్ని కట్టబోతున్నాడు, పాడైపోయిన నీ ఆత్మీయతను కట్టబోతున్నాడు. ఆయన తిరిగి నిన్ను రివ్యూ చేయబోతున్నాడు, రిన్యూ చేయబోతున్నాడు, నేను ఒక క్రొత్త వ్యక్తి చేయబోతున్నాడు. ఒక్కసారి ప్రభువు సమర్పించుకో సహోదరుడా, సహోదరి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరో విషయాన్ని చూస్తే ఆత్మీయారం మత్తయి సువార్త 7:24 బండ మీద ఇల్లు కట్టుకునుట. బండ మీద కట్టుకో, వాక్యానుసారముగా నీ జీవితం అనే ఇల్లు కట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఆరోది వాక్యముతో కట్టుకో అని చెప్తున్నాడు. బండ మీద కట్టబడ్డది గాలి వచ్చి, వాన వచ్చి, వరద వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా అది కూలిపోలేదు. ఇసుక మీద కట్టుకుంటే వాన వచ్చి వరద వచ్చి ఆ ఇంటిలో కొట్టగా కూలిపోయింది. ఆత్మీయులారా, ఒకడు ఇసుక మీద కట్టుకున్నాడు, ఒకడు బండ మీద కట్టుకున్నాడు. ఈ నా మాటలు విని, ఆయన జీవపు మాటలు విని, ఆయన బ్రతికించే మాటలు వింటే నీవు బండ మీద కట్టుకుంటావు. దేవునికి స్తోత్రా. బండ మీద కట్టిన ఇల్లు వలె నీ జీవితం ఉండవు. హల్లెలూయా. లోకానుసారమైన ఆచారాలతో కట్టుకుంటున్నావా నీ కుటుంబాన్ని? నీ సేవను లాజిక్లతో కట్టుతున్నావా? నీ సేవను మానవ ఆలోచనలో కట్టుతున్నావా? అది ఇసుక మీద కట్టుకున్నట్టే. బండ మీద కట్టుకునుట. దేవునికి స్తోత్ర. బండ మీద కట్టు, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు నీట్లో 5 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, బండ మీద కట్టుకుంటే ఐక్యత ఉంటుంది నీ ఇంట్లో. బండ మీద కట్టుకుంటే ప్రేమ ఉంటుంది నీ ఇంట్లో. బండ మీద కట్టుకుంటే సంతోషం ఉంటుంది నీ ఇంట్లో. బండ మీద కట్టుకుంటే సమాధానం ఉంటుంది నీ ఇంట్లో. బండ మీద కట్టుకుంటే అభిషేకం ఉంటుంది నీ ఇంట్లో. ఈ 5 లేవంటే నీ ఇల్లు ఇసుక మీద కట్టినట్టే. ఈరోజు ప్రభువా కట్టుకోమని చెప్తున్నావు ప్రభువా. నా ఆత్మీయ జీవితాన్ని వాక్యం మీద కట్టుకునే శక్తి దయచేయి ప్రభువా. వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికే జీవితం దయచేయి ప్రభువా. వాక్యమైన నీతో సహవాసం చేసే అభిషేకం దయచేయి ప్రభువా. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు యేసుడే నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం అనే దేవుడు నిన్ను దర్శిస్తుండగా, వాక్యం అనే దేవుడు నీ అంతరంగాన్ని తాకుతుండగా, ఆ వాక్యం ఒక ఖడ్గముగా నీలో దూరుతుండగా, మూలుగులను సైతము విభజించుమట్టుకు దూరుతూ లోపలికి వెళ్ళి నిన్ను సరిదేయుచుండగా, ప్రభువా నేను పాపిని ప్రభువా, అయ్యా నీ వాక్యంతో నన్ను కట్టు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గరికి రా. వాక్యమైన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యము వినుటకు అనేకులు ఆసక్తితో వచ్చినారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాజ్యాన్ని వాక్యముతో కట్టుదాం భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా నా జీవితంలో నేను
నా ఆత్మీయ కుటుంబాన్ని, ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకున్నటకు నన్ను బలపరచు అని అడుగు. దేవునికి స్తోత్రం. స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ప్రేమ, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన అభిషేకం కలిగి బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య ఉపదేశం నీ ఆత్మీయ జీవితాన్ని రూపాంతరపరచాలి. దేవునికి స్తోత్రం. నీలో ఆ బండ మీద కట్టబడిన అనుభవం ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూలిపోవు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నీళ్లు కూలిపోదు, ఎన్ని పోరాటాలు వచ్చినా నువ్వు కూలిపోవు. బండ మీద కట్టుకున్నావు. వాక్యం, 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 ఆ వాక్యం అనే బండ మీద కట్టుకుందాం. సముద్రం. చివరి ఒక మాట, ఏడో విషయం, యోహాను సువార్త 13:4, ఎఫెసీ పత్రిక 6:14. ఆయన తన నడుముకు రుమాలు కట్టుకొని అని అక్కడ ఉంటుంది యోహాను సువార్త. ఎఫెసీలో సత్యం అనే దట్టిని కట్టుకొని, సత్యం అనే దట్టిని కట్టుకొని నువ్వు నిలబడాలంటే నీ నడుము గట్టిగా కట్టబడాలి. డెలివరీ అయిన వాళ్లకు నడుము కడతారు, కుంగిపోకుండా నడుము కడతారు, స్ట్రైట్ గా నిలబడాలి. అప్పుడు వెయిట్ లిఫ్టర్స్ కూడా నడుము కట్టి స్ట్రైట్ గా నిలబడతారు. నువ్వు నిలబడాలంటే సత్యం అనే దట్టితో కట్టుకో, కట్టుకో. బలిపీఠాన్ని కట్టినావు, ప్రార్థన జీవితం. గొనె బట్ట కట్టినావు, దేవునితో సమాధానం పడ్డావు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బట్టను కట్టుకున్నావు, ప్రియంతో ఏకమైపోయినావు. అంతేకాదు గోడలను కట్టినావు, ఉజ్జీవం వచ్చేసింది. దేవుని స్తోత్రం బాగా కట్టుకున్నావు, సమర్పణ పరిశుద్ధమైన జీవితం. అంతేకాదు బండ మీద కట్టుకున్నావు, వాక్యంతో కట్టుకున్నావు, స్థిరంగా బలంగా ఉన్నావు. ఇప్పుడు సత్యం అనే దట్టిని కట్టు. ఎందుకు సత్యం అనే దట్టిని కట్టుకో, కట్టుకో? ఎందుకు? ఎందుకంటే నువ్వు అంధకార శక్తులతో పోరాడాలి, ఆకాశమందున దురాత్మలతో పోరాడాలి, ఆకాశమందున చీకటి క్రియలతో పోరాడాలి. నిన్ను కృంగదీస్తున్న అంధకార శక్తులతో పోరాడాలి, మనసులో వచ్చిన ఆలోచనలతో పోరాడాలి. సత్యం అనే దట్టిని కట్టుకోండి. ఎఫెసి సంఘాలతో పౌలు చెప్తున్నాడు, ఆత్మ ఖడ్గం పట్టుకో, విశ్వాసం అనే దారిని పట్టుకో, రక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకో, సమాధాన జోడులు తొడుక్కో, సత్యం అనే దట్టిని కట్టుకొని ప్రైజ్ ద లార్డ్. నిలబడే సమయం, పోరాడే సమయం, పరిగెత్తే సమయం, ప్రకటించే సమయం, సాతాను కోటలను కూలగొట్టే సమయం, అపవాది తంత్రాలను ఎదిరించే సమయం. నీ మీద ఏది దాడి చేస్తుందో గ్రహించు. నీ మనసు మీద ఏది దాడి చేస్తుందో గ్రహించు. నీ కుటుంబం మీద ఏది దాడి చేస్తుందో గ్రహించు. నీ సేవ మీద ఏది దాడి చేస్తుందో గ్రహించు. ఒక సైనికురాలు వలె నిలబడు, ఒక సైనికునిగా నిలబడు, తెగింపుతో నిలబడు. దట్టిని కట్టుకో, పాగను కట్టుకో, బలిపీఠాన్ని కట్టుకో, గోనె పట్టను కట్టుకో, నీ ఇంటిని కట్టుకో. దేవునికి స్తోత్రం. గోడలను కట్టుకో. ఈరోజు సహోదరుడా, సహోదరి, నడుముకు సత్యం అనే దట్టిని కట్టుకొని నిలబడదాం, నిలబడదాం, పోరాడుదాం, పోరాడుదాం. ఇప్పటి వరకు ఒక క్రైస్తవ జీవితంలో పుట్టి క్రైస్తవ జీవితం జీవిస్తూ సరిగా నిలబడలేని స్థితిలో నీ ఉంటే ప్రవణ చీల మండలము వెనుకకుండా, నేను జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరచు ప్రభు అని అడుగు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున సత్యం అనే దట్టిని కట్టుకొని ప్రభువా నేను నిలబడతా ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నన్ను
నీ ఆత్మతో అభిషేకించు ప్రభువా అని అడుగు. నీ సేవలో అభివృద్ధి, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ ఆత్మ జీవితంలో అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి యేసు నామములో ప్రభు నీకు అనుగ్రహించిన గాక. కట్టుకున్నావా? కట్టుకో. కట్టుకోకపోతే సాతాను గాడు నిన్ను కూలగొడతాడు. జాగ్రత్త. నువ్వు ఎప్పుడైతే వీటిని కట్టుకుంటావో సాతాను శక్తులను లేకపోతే అభిషేకాన్ని పొందుకుంటావు. నీ చుట్టూన్న పోరాటాలను జయించే అభిషేకాన్ని పొందుకుంటావు. ప్రభువా నన్ను బలపరచను, ప్రభువా ప్రభువా నన్ను దీవించండి, ప్రభువా నన్ను నడిపించండి, ప్రభువా నన్ను లేవనెత్తండి, ప్రభువా నన్ను ఒక్కసారి చేపట్టుకొని లేపు పైకి. హల్లెలూయా. ఈ రోజున చల్లారిపోయిన విశ్వాసిగా బ్రతుకుతున్నావేమో, సరిగా వాక్య అవగాహన లేని విశ్వాసిగా బ్రతుకుతున్నావేమో, సరి అయిన ఆత్మీయ నడిపింపు లేని విశ్వాసిగా, సేవకునిగా, సువార్థికునిగా బ్రతుకుతున్నావేమో. కట్టుకో, కట్టుకో, కట్టుకో. అప్పుడు దేవుడు నీ చేతులకు యుద్ధం నేర్పిస్తాడు, నీ వీళ్ళకు పోరాటం నేర్పిస్తాడు. అప్పుడు నీ కుటుంబం చుట్టూన్న సాతాను వ్యతిరేక చీకటి శక్తులు, మనుష్య ఆత్మ, లౌకిక ఆత్మల దురాత్మలను, అంధకార ఆత్మలను జయించే శక్తిని పరిశుద్ధ ఆత్మను దేవుడి మాటలు దీవించిన పరిశుద్ధుడా ఈ వాక్యాన్ని నేను కలిపింపచేసి నీ నామాన్ని గణపరచడమని అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం విన్న తర్వాత ఇతరులకు షేర్ చేయండి. మీరే కానీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యాన్ని వీక్షించి ఆత్మీయ అభిషేకం పొందుకు. దేవుని కృప, అభిషేకం, ప్రణాళిక నీ మీద ఉంది. దేవుడు నిన్ను తన కోసం నిలబెట్టి వాడు గాక. ఆమేన్.